ఊరికి మా బుడ్డోడు ఊరికి వెళ్తే నేను వాడిని ఎలా మిస్ అయ్యాను అన్న వీడియో కంటిన్యూషన్ ఇది చూడండి. నేను బావి దగ్గరికి వద్దునా అని చెప్తే మా ఆయనకి అన్నాడు కదా, నువ్వా ఒక్కదానివా, అది మామయ్య మామయ్య అత్తమ్మ లేనప్పుడు పోతున్నావా, అంత లేదులే ఏదో డూబ్ చెప్తున్నావు అన్నట్టుగా అనిండు. లేదు నేను పోతున్నా పోయి చూపిస్తా అని చెప్పి నేను అన్నా. అయితే వచ్చేసిన చాలా వీడియోస్లో చూసింటారు కదా మా బాయ్, ఒకసారి మళ్ళీ చూడుర్రి కూర కడుపుట్టాడు లేడున్నారా ఏమో దొరక పట్టాలి. ఏడైతే కనిపించలేదు, ఆడొక లోపల బొందా ఒక మడి ఉంటుంది, ఉంటే ఆ మడిలు ఉండాలి నాకు తెలిసి. చూద్దాం, ఇంకో కూర్చొని కూర కడుతురు వాళ్ళని చూస్తలేరు, సడన్గా చూసి భయపడతారు ఏమో, మెల్లగా వెళ్ళిపోదాం ఇక చూస్తానే వెళ్ళారు. దగ్గరికి పోయి నిలిచినంత వరకు కూడా చూడట్లేదు వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు వచ్చినా ఇంతేనేమో. మరి ఇంకా ఆ బుడ్డోడితో వస్తే ఇంకా వాడు ఆటలు సరిపోతే వాడు వెంట తిరగడమే, ఇంకా వాడు లేడు కాబట్టి నేను కూర అంతా లెక్క పెట్టి ఒక దగ్గర పెడుతున్నా అనమాట. నేను కూర పెడుతుంటే సడన్ గా నాకు ఒక సౌండ్ వచ్చింది, ఏందబ్బా అని లేచి చూస్తే నెమలి వచ్చింది అనమాట పక్క దాంట్లోకి. ఇంకా చూస్తా ఉన్నదాన్ని వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఏమేమో కోళ్ళు అంట నెమళ్ళు చాలా ఉంటాయి పోవా అని చెప్తున్నారు. మంచలే అమ్మ, నేను ఇక్కడ రావడానికే ఇన్ని రోజులు పట్టింది, ఇంకా ఆడికి ఉమ్మ అంటున్నావు అని అని చెప్పి నవ్వుకుంటున్నా నేను. ఇదంతా నేను పెట్టిన కూరనే, ఇంకా చూస్తుండగానే టైం గడిచిపోయింది, ఇంటికి వెళ్ళే టైం అయింది. అయితే బైక్ ఎక్కడికి వచ్చినా ఇంకా సాయంత్రం అయిపోయింది అనమాట, పోతున్నాం కూర కట్టినాం లెక్క పెట్టాడ పెట్టినాం పోతున్నాం. అయ్యో అక్కడ నుంచి వచ్చేట మనం మా అక్క ఈమె మా అమ్మమ్మ ఇంకొక ఆమె పోతుంది, ఆమె వీడియోలో కనిపిస్తుందంటే చూపిస్తాం ఎందుకో. హాయ్ చెప్పమ్మ, హాయ్, మంచిగా చెప్పు. హాయ్ హాయ్ నువ్వు చెప్పవా, ఏ హాయ్ చెప్పు, నువ్వు మొత్తం కనిపించినావు ఆల్రెడీ, ఇంకేముంది హాయ్ చెప్పు. అక్క చెప్పక్క చెప్పదంట ఈమెనేమో సిగ్గుపడుతుర్రు ఫ్రెండ్స్ వాళ్ళు. మేము తింటికి పోతున్నాం ఫుల్ చీకటి అయింది. నేనైతే ఇంటికి వచ్చిన చేతులు చూడరు ఎట్లయినాయో, అప్పుడు పెట్టేసరికి మొత్తం ఇంటికి వచ్చేసరికి 6:20 ఏమో అయినట్టుంది, ఇంకా చేతులు అన్ని గ్రీన్ అయిపోయినాయి అనమాట కూర పెట్టేసరికి. వచ్చి చేతులు కడుక్కొని ఇంట్లోకి పోయినా, టైం వచ్చి 6:30 అవుతుంది, ఇంట్లో ఎవ్వరు లేదు నేను ఒక్కదాన్ని, ఇట్లా అనిపిస్తుంది, బోర్ కొడుతుంది. ఇంటికి వచ్చేసరికి అక్కడ ఉన్నంతసేపు వాళ్ళతో మాట్లాడేసరికి ఏమీ అనిపించలేదు. అక్కడ కూడా ఎప్పుడన్నా బోర్ కొట్టి ఇట్లా ఎప్పుడన్నా ఒకసారి బావి దగ్గరికి పోయినప్పుడు అసలు ఒక్క దగ్గర ఉండడు, అన్నీ చదువుతాడు ఆగమాగం చేశాడు అని అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు కూడా వాడి గురించి ఎక్కువ మాట్లాడినా వాళ్ళతో, ఇంకా వీడియో కాల్ చేసి కూడా మాట్లాడినా, అస్సలు దేకని కూడా దిగుతారు, ఇంత కూడా దిగుతారు, చూడనే చూస్తలేడు వాడు నన్ను, ఎట్లనో అనిపిస్తుంది. వాడు ఉన్నప్పుడు అబ్బా ఒక గంట సేపు ఎవరైనా ఎత్తుకొని పోతే బాగుండ్రన్న ఆయన ఇంత సతాయిం చింతుండు అనిపిస్తుంది. ఇప్పుడేమో అస్సలు ఉండాలనిపిస్తలేదు నాకు తెలిసి, వాళ్ళు 2:00 అట్లా స్టార్ట్ అయిపోయినరు, ఇప్పుడు 6:30 అవుతుంది, 4 అవర్స్కే ఎట్లనో అవుతుంది. వస్తురా అని ఫోన్ చేస్తే వస్తలేము అని చెప్పారు, ఒకసారి వస్తున్నామని చెప్పారు, వస్తున్నారా లేదా అనేది చూద్దాం. ఇంకా నేనైతే ఇప్పుడు ఫుల్ హెడ్ఏక్ వస్తుంది, కొంచెం టీ పెట్టుకొని తాగాలి, కొంచెం టీ పెట్టుకొని తాగి ఫ్రెష్ అవ్వాలి, ఇంకా వేరే ఫంక్షన్ ఉంది. దానికైతే బుడ్డోడు వచ్చాడు 9:30 ఏమో అయినట్టుంది, వాడు రాగానే అసలు ఇంతగా చూస్తున్నాడు నన్ను, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది రా ఆయన మళ్ళీ అన్నట్టు. మనం అక్కడే ఉంటామంటే మళ్ళీ తీసుకొచ్చావేంటి నాని అన్నట్టు ఇంకా వాళ్ళ నానికి ఒక లుక్ ఇచ్చాడు. ఎత్తుకుందామంటే అస్సలు రాలేదు నా దగ్గరికి, అలా కోపం వచ్చింది అనమాట నాకైతే. ఇంకా వాడు బలవంతం ఇంకా దించుతుంటే కూడా అస్సలు రావట్లేదు వాళ్ళ నాన్న దగ్గర నుంచి, కొత్తగా చూస్తున్నట్టు చేస్తుండే వాళ్ళని. నానమ్మ షిఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు తాత దగ్గరికి చేంజ్ అయ్యిండు, వాళ్ళ దగ్గరికి ఒకరి దగ్గరికి ఒకరికి వెళ్తున్నాడు కానీ నా దగ్గరికి అయితే రావట్లే. మరి బ్రతిమలాడుతుందా లేదా అని చూస్తున్నాడో ఏమో నాకు అయితే అర్థం కాదు. ఇక వీడు ఎంత పట్టుగాడంటే ఊరికి పోయి వచ్చినా కూడా ముట్టితో కూడా దేక్తలేను నన్ను, వాళ్ళ నాని తాత దగ్గరే ఉండు రారా ఇక్కడ పాలి మీ నాని తాత దగ్గరనే ఉండాలి, చూడు నువ్వు రావా అనుకున్నాను. ఇక హాయ్ చెప్పు, వచ్చిండు
ఏమి ఇవ్వాలి, ఏం కావాలి చెప్పు. అవును కిచ్ పెట్టు, నాకు కిచ్ పెట్టు. ఇగో చారు చారు చారు, ఎక్కడ పోయినావే నువ్వు? గ్లాస్ ది, ఎడికిపోయినా నువ్వు. హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్. కెమెరా పెట్టంగానే సిగ్గు అవుతుంది ఇంకడికి. ఓహోహో, ఏం దాగిపించిండ్రా బావా, సొలుగుతున్నావు. హాయ్ చెప్పు. పీరి లేచింది, ఎవరు లేచింది అన్న? పోయిండా చికెన్ అంట, బజ్జీలు అంట, అన్ని తినేసి వచ్చిండు ఒక్కడే. నాకైతే ఒక్కడి కూడా పట్టుకోరాలే. వానికి మమ్మీ ఉందని సోయి ఉంటాయి కదా ఫస్ట్. మొత్తానికైతే వాడు వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్కి వచ్చింది నా దగ్గరికి. మొత్తం పొద్దున్న నుంచి లేదంతా ఒకటే సర్వ్ చేసేసిన ముద్దులతో. అట్లా జరిగిపోయండి ఇంకా నాకు ఆ రోజు డే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.